శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళిక దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050745121. భారత జట్టు సౌత్ ఆఫ్రికా జట్టు తలపట్టాయి. మొదటి టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గడ్డపైన భారత జట్టు ఘన విజయం సాధించింది. ఒక రకంగా ఇది చారిత్రాత్మకమైన విజయం అని చెప్పొచ్చు. అటు బ్యాట్స్మెన్స్ ఇటు బౌలర్స్ ఇద్దరూ కూడా సమిష్టిగా రాణించి ఇక సౌత్ ఆఫ్రికా కోటలకు బీటలు వారేలాగా చేశారు. అయితే ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా గంగూలీ అలాగే విరాట్ కోహ్లీ మధ్య జరిగిన ఒక ఏదైతే ఈ బీసీసీఐకి సంబంధించి విరాట్ కోహ్లీకి సంబంధించి కెప్టెన్సీ విషయంలో జరిగిన గొడవను తెరపైకి తెస్తున్నారు. అయితే తాజాగా సౌత్ ఆఫ్రికా మీద భారత్ గెలవడంతో కొంతమంది పాకిస్తానీ మాజీ ఆటగాళ్లు సంచలనమైన కామెంట్ చేశారు. దానిలో మొట్టమొదటిగా పాకిస్తానీ మాజీ డైనమిక్ బ్యాట్స్మెన్ అయిన ఇంజమమ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్స్ భారత జట్టుకు దొరకడం చాలా అదృష్టం. ఇలాంటి బ్యాట్స్మెన్స్ చాలా అరుదుగా ఉంటుంటారు. అతను ఎటువంటి పరిస్థితినైనా ముందుగా అంచనా వేయగలడు. అయితే రిస్క్ టేకింగ్లో క్రికెటర్స్కు చాలా తక్కువ రికార్డ్ ఉంటుంది. కానీ విరాట్ కోహ్లీ రిస్క్ తీసుకోవడంలో కూడా ఎక్కడ వెనుకంజ వేయలేడు. అయితే కొంతమంది తను కెప్టెన్సీకి కొంతవరకు పనికిరాడు అంటూ కొంత విమర్శలు చేస్తున్నారు. అది ఏమాత్రమూ కరెక్ట్ కాదు. అతను ఒక అద్భుతమైన కెప్టెన్, అంతకన్నా గొప్ప బ్యాట్స్మెన్ అంటూ కితాబిచ్చాడు. ఇక ఆ తర్వాత పాకిస్తానీ క్రికెట్ బోర్డు చైర్ ప్రెసిడెంట్ అయిన రమీజ్ రాజా మాట్లాడుతూ ఏమన్నాడంటే, సౌత్ ఆఫ్రికా గడ్డపైన ఆసియా జట్టు లాంటి భారత జట్టు గెలవటం మిగతా ఆసియా దేశాలన్నిటికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమని నేను అనుకుంటాను. ఎప్పుడైనా ఏ గడ్డపైనైనా ఏ పిచ్ పైనైనా సరే ఆటగాడు సరైన ఫోకస్తో ప్లానింగ్తో రంగంలోకి దిగితే ఖచ్చితంగా గెలుపు వాళ్ళదే అని మరొకసారి భారత్ నిరూపించిందని, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫర్దర్ సిరీస్ అంటూ కితాబిచ్చాడు. ఇక ఆ తర్వాత షోయబ్ అఖ్తర్ కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇంతకీ షోయబ్ అఖ్తర్ ఏమన్నారంటే, నిన్న జరిగిన మ్యాచ్లో చాలా అద్భుతమైన సిరీస్లో ఇదొకటని చెప్పొచ్చు. మ్యాచ్ ఆసంతం కేఎల్ రాహుల్ని నేను పొగడకుండా ఉండలేకపోతున్నాను. కేఎల్ రాహుల్ లాంటి బ్యాటింగ్ ఎవ్వరూ చేయలేరని చెప్పుకోవాలి. అయితే తనకి ఉన్న రికార్డ్స్లో విదేశీ గడ్డ మీద ఉన్న బ్యాటింగ్ రికార్డ్ పరుగుల రికార్డ్ అనేది నిజంగా మార్వలేస్ అని, చాలా మంచి ఆటగాడు భారత జట్టును ముందుండి నడిపిస్తాడని. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ బ్యాట్స్మెన్స్ తర్వాత కేఎల్ రాహుల్ మళ్ళీ అదే స్థానాన్ని తిరిగి పుంజుకున్నాడు అంటూ కేఎల్ రాహుల్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.